नमस्ते वेलकम टू लायर रवींद्र यूट्यूब चैनल सब्सक्राइबर्स की व्यूवर्स की अंदर की मरोकसारी नमस्मान्यलु मुख्य उद्देश्य लीगल अवेयरनेस प्रोग्राम्स చట్టాలు న్యాయాలు కోర్టులు జరిగే విషయాల గురించి ప్రాథమిక అవగాహన మాత్రమే అని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ప్రామిసరీ నోటు దావాల్లో కోర్టు ఫీజులు ఎలా కడతారు. గతంలో మీకు చెప్పాను 100,000 రూపాయలకి 3,450 రూపాయలు కట్టాలని, అదే మరి 300,000కి ఎంత అవుతుంది అనే విషయం వస్తే 300,000కి 5,426 రూపాయలు అక్షరాల కోర్టు ఫీజు బ్యాంకులో కోర్టు వారి అకౌంట్లో కట్టవాలి. మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి, 100,000 రూపాయలకు 3,426. మరి అదే 300,000కి ఎంత అవుద్ది, 5,426 రూపాయలు కోర్టు ఫీజు కట్టాలి. ఇదంతా ఏమిటి, వడ్డీతో సహా 100,000 రూపాయలకు వడ్డీతో సహా 100,000 అయితే, 300,000 వడ్డీతో సహా 100,000 అయితే అది బ్యాంకులో కట్టాలి. రసీదు తీసుకోవాలి, అంటే కౌంటర్ ఫైల్ తీసుకోవాలని చూస్తున్నాను. ప్రామిసరీ నోట్ల గురించి మరిన్ని వివరాలు, అంటే ఎలా ఫైల్ చేయాలి, ఎలా విచారణ జరుగుద్ది, రాజీ పడితే కోర్టు ఫీజులు ఎలా తిరిగి వస్తాయా అనే విషయాలు కానీ, లేకపోతే వడ్డీ తగ్గించుకుంటారు కానివ్వండి, దావా దాఖలు చేసిన వాళ్ళు చనిపోతే కానీ, దావా వేసిన వస్తుంది ఎవరి మీద వేయబడింది ఆయన చనిపోతే కానీ ఏం చేయాలి, డిగ్రీ వచ్చిన తీర్పు వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాలు వరుసగా వీడియోలు చేస్తానని మనం చేసుకుంటూ, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిజ్లైక్ చేస్తూ కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోలు ముందు ముందు ఇంకా వస్తాయని ఎప్పుడులాగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ